ఇనిస్కే ప్లస్ సమర్పణ. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్లో కూరగాయల మార్కెట్ని తొలగించి దానిని తరలించడం వల్ల గతంలో ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనేక విమర్శలను ఒత్తిడులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన ఆ మార్కెట్ని కూల్చడం పట్ల ప్రతిపక్షాలు, వామపక్షాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసనలను తెలిపారు. మార్కెట్లోని వ్యాపారస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు విధానాలను సమర్థిస్తే ఆ తర్వాత మరో వర్గం వ్యతిరేకించింది. కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులతో మొదటి నుంచి సంబంధాలుండి వారికి మార్గదర్శకుడిగా నిలిచిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్తార్ వారికి అండగా నిలిస్తే వారి వెంట నడిచేందుకు రథసారథిగా ఉక్కు ప్రవీణ్ నిలిచాడు. మార్కెట్ను మొదట మార్కెట్ అడుగు తరలించడం, ఆపై దానిని మున్సిపల్ గ్రౌండ్కు బదలాయించడంలోనే తన సత్తా చాటే ప్రయత్నం రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేశారు. ఈ నేపథ్యంతో రాచమల్లు, ఆయన బావమర్ది బంగారెడ్డిలు కూరగాయల మార్కెట్ వ్యవహారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోగలిగారు. ఆ తర్వాత తనకు కూరగాయల మార్కెట్ నిర్మాణ విషయంలో చెడ్డ పేరు రాకూడదని భావించిన రాచమల్లు శివాలయం సెంటర్లో కని విని ఎరుగని రీతిలో నిర్మాణం చేపట్టడం వల్ల ఆయన మీద ప్రొద్దుటూరు ప్రజలకున్న అనుమానాలు తొలగిపోయాయి. కొత్త డిజైన్తోటి, అత్యాధునికంగా జగన్ సహకారంతో, భారీ బడ్జెట్తో ఈ మార్కెట్ నిర్మాణ పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాచమల్లు చేపట్టడానికి పరోక్షంగా కారణం ప్రొద్దుటూరు ప్రజలు, ప్రతిపక్ష నాయకులైన ప్రవీణ్ రెడ్డి ముఖ్తార్లే. మార్కెట్ నిర్మాణంలో నాణ్యతను పాటించే పనులను చేపట్టడం జరిగింది. నిర్మాణపు పనులు ప్రారంభమైన సందర్భంలో నంద్యాల వరదరాజుల రెడ్డి పనులను నాసిరకంగా ఉన్నాయని విమర్శించిన విమర్శలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం స్థానంలో టీడీపీ అధికారంలోకి రావడం, నంద్యాల వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే కావడం వల్ల మార్కెట్ నిర్మాణ పనులు పూర్తవుతాయా లేదా నిర్మాణ పనుల్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, ఇలాంటి పలు అనుమానాలు ప్రజల్లోనూ ప్రస్తుత ప్రతిపక్షంలోనూ నెలకొని ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి తన ప్రెస్ మీట్లో ఈ వివరాలను ఇలా తెలియజేశారు. యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు. నమస్కారం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల కాలం పూర్తయింది. మనం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెప్పిన హామీలను నెరవేర్చాల్సిన దిశగా సమీక్షలు, సమావేశాలు జరిపినాం. కొన్ని కార్యాచరణ మొదలవుతా ఉంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారు నాన్నగారుతో మున్సిపల్ ఆఫీసులో సమావేశాలు జరిపినారు. దాని తర్వాత నేను కూడా రెండు మూడు సార్లు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి కొన్ని సమీక్షలు చేసాం. దానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొద్దుటూరుకు ఆల్రెడీ మనం ఒక డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలా, శాశ్వతంగా ఒక పరిష్కారం తీసుకోవాలా, తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒక ఎన్నికల హామీగా ఇచ్చినాము. దాన్ని నెరవేర్చడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికోసం మున్సిపల్ ఆఫీసులో సమీక్ష మొదలుపెట్టాము. ఆల్రెడీ డ్రైనేజ్కి కాంట్రాక్ట్ వర్క్ పిలిచారు. కాంట్రాక్ట్ వర్క్ పిలిచినారు కాబట్టి దాన్ని ఆల్రెడీ 136 కోట్లతో పిలిచినారు. అది సమగ్రంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసాము. ఇంతకుముందు మున్సిపాలిటీ పదవి కాలంలో జనరల్గా జరుగుతూ ఉండేది అంటే ఎక్కడైనా ఒక డ్యామేజ్ జరుగుతుంటే అక్కడ కాలువ లేదు అంటే ఆ చిన్న స్ట్రిప్ మాత్రం 60 లక్షలు 70 లక్షల రూపాయల వాల్యూ అయినా ఆ స్ట్రిప్ తయారు చేయడము, ఆ స్ట్రిప్ మళ్ళీ ఇంకా ప్రీవియస్ దాంతో మ్యాచ్ కాకపోవడం, పాత దాంతో కలవకపోవడం వల్ల ఆ లెవెల్స్ ఈ లెవెల్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల నీటి పారుదల సక్రమంగా జరగక ఎక్కడ నీళ్ళు అక్కడే నిలిగిపోతా ప్రొద్దుటూరులో డ్రైనేజ్ బయటకు పోయేదానికి, పూర్తిగా బయటకు పోయేదానికి అవకాశం లేక ఎక్కడికక్కడే నీళ్లు నిలబడతా, చిన్న వర్షానికి కూడా ప్రొద్దుటూరు నీటిమయం అయిపోతూ ఉంది. దీనికి సొల్యూషన్ కావాలంటే ఎస్ 136 కోట్లతో ఒక సమీక్ష చేసినారు. దాన్ని సమీక్షిస్తే అయితే ఏంటంటే ఓన్లీ ప్రొద్దుటూరు మున్సిపల్ దీనికి మాత్రమే చేసినారు, మున్సిపల్ ఏరియాకు మాత్రమే. కానీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అనుబంధంగా సోమలవారి పంచాయతీ ఉంది. ఈశ్వరి నగర్, పెన్నానగర్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. గోపురం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీ, లింగారెడ్డి కోటాల, భగత్ సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీలో డిసిఎస్ఆర్ కాలనీ, ఈ టీచర్స్ కాలనీ ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి దగ్గర దగ్గరలోనే ఉన్నాయి. వీటికి కూడా
సరైన డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించకుండా వాటికి ఆ దాంట్లోంచి వచ్చే నీళ్లకు మనం పరిష్కారం చూపించకపోతే మళ్ళీ ఇదంతా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎంత చేసుకున్నా కూడా మళ్ళీ ప్రొద్దుటూరులో నీటిమయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైన లెవెల్స్ తీసి ఎక్కడి నుంచి నీళ్ళు ఎటువైపు పోవాలా ఇవన్నీ సక్రమంగా చేసి చేయమని చెప్పి కోరడమైంది. దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ప్లాన్ ప్రకారము వాళ్ళు తీసిన సర్వే లైన్స్ ప్రకారము వాళ్ళ కన్సల్టెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు మనం వాటింటికి కలిపితే పరిధి వాల్యూ అమౌంట్ పెరగచ్చు. ముందుగా 136 కోట్లతో టెండర్ పిలిచినారు, మరి వీటన్నిటికీ ఇంకా కలిపితే అమౌంట్ పెరుగుతుందన్న క్వశ్చన్ వచ్చింది. అయినా అమౌంట్ పెరిగినా కూడా తప్పదు, ఎందుకంటే ప్రొద్దుటూరు రింగ్ రోడ్డుకు లోపల ఉండే మొత్తం ప్రాంతానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ తీసుకోకపోతే ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదనే ఉద్దేశంతో మొత్తం అందరికీ కలిపి ఒక సమగ్రమైన ప్లాన్ను తయారు చేయమని చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ ఇతనే ఉండొచ్చు, లేకపోతే కొత్తగా మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచినా కూడా ఇబ్బంది లేదు. ఏది జరిగినా మొత్తంగా ప్రొద్దుటూరుకి శాశ్వతమైన డ్రైనేజ్ పరిష్కారం కావాలి, మురుగునీటి వ్యవస్థకు ఒక పరిష్కారం కావాలనే దాంట్లో చర్యలు తీసుకోవడం. ఈరోజు మొత్తం అంతా సర్వే కూడా చేసి చెప్పినాము, ఆ సర్వేల వరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ విషయంలో జరిగే పురోగతి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రెండవది ప్రొద్దుటూరు కొత్త మార్కెట్ను ఒకటి మొదలుపెట్టినారు, దాన్ని కూడా పని నిలుపుదల చేసినాము, దాన్ని కూడా సమీక్షిస్తామనే ఉద్దేశంతో మాట్లాడినాం. ఆ విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళతో కాంట్రాక్టర్లతోనూ ప్లాన్స్ అప్రూవల్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు చేసినా అది పాత ప్రభుత్వం చేసిందని మనకు దాని మీద కక్ష లేదు, దాన్ని నిలబెట్టాలనే కోరిక లేదు. పాత ప్రభుత్వం చేసిన పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది జరిగినా కూడా ఆ ప్లాన్ అయితే చాలా బాగుంది, అది దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నిర్ణయించినాం. అయితే దానికి కొన్ని మార్పులు చేయమని కూడా సూచించాం, ఎందుకంటే ఆ ప్లాన్లో మన ప్రొద్దుటూరు శివాలయం రోడ్లో కానీ ఆ చుట్టుపక్కల కొన్నిటి కళ వీధికి ఆ చుట్టుపక్కల పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ప్రభుత్వ స్థలము, దాంట్లో కొంత మార్కెట్ వరకు పార్కింగ్ ఏర్పాటు చేసినారు, కానీ ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ పెట్టడం అనేది చాలా ఖరీదైన విషయం, కష్టం కూడా. ఇప్పుడు ఆ ఏరియాలో మనకు స్థలాలు కూడా దొరకవు. ఇది ప్రభుత్వ స్థలంలో ఒక కొత్తగా చేసే కన్స్ట్రక్షన్ కాబట్టి అట్లీస్ట్ దీంట్లోనైనా కొంత పార్కింగ్ అదనంగా మనం స్పేస్ కన్నా ప్రొవైడ్ చేయగలిగితే ఆ ప్రాంతం అవసరమైతే మున్సిపాలిటీ అనేది వాళ్ళు దీన్ని ఒక పెయిడ్ పార్కింగ్గా వాడినా కూడా పర్వాలే, కొంత పార్కింగ్ కూడా సౌకర్యం పెరుగుతా ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ దానికి ఒక అంటే దాంట్లో ఆ ప్లాన్లో కూడా ఎక్కువ అమౌంట్స్ పెంచకుండా ఖరీదు పెంచకుండా మున్సిపాలిటీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ బర్డన్ పెరగకుండా మినిమం ఒక 2-3 కోట్ల రూపాయల అదనపు ఖర్చుతో పార్కింగ్ ఏరియాను పెంచే అవకాశం ఉందని చెప్పి మనకు తెలిసింది. సో ఆ విధంగా వాటిని మార్చి మళ్ళీ డిజైన్స్ అప్రూవల్స్ అన్నీ తీసుకుని స్టార్ట్ చేయడం చెప్పమని ఆ కాంట్రాక్టర్కు కన్సల్టెన్సీ వాళ్ళకు చెప్పడం జరిగింది. మూడోది నీటి వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ. మంచినీటి వ్వస్థ కూడా 90 కోట్ల రూపాయలతో ఆల్రెడీ శాంక్షన్ అయింది. దానికి పాత మార్కెట్లో ఒక పాత అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రిజర్వేర్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ను పాతవి పగలగొట్టి కొత్తవి నిర్మించే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ పాత మార్కెట్లో ఉండే ట్యాంక్ను పగలగొట్టాలంటే అక్కడ ఉండే స్థలాభావం వల్ల దాన్ని పడగొట్టి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది కష్టమైన విషయం. కాబట్టి ఆ ఒక్కదాన్ని మాత్రం పక్కకు ఇంకొక ఏరియాకు మార్చి దీన్ని ఈ ట్యాంకును దానికి ఇంకొక 20-30 వేలు సర్వీస్ పనికి వస్తుంది కాబట్టి దీన్ని అదనంగా ఇంకొక ట్యాంక్గా వాడుకునేదానికి ఈ రీప్లేస్ చేసే ట్యాంకు ఇంకొక స్థానంలో ఎక్కడైనా కూడా పరిశీలించి మున్సిపల్ స్థలాలలో ఎక్కడన్నా ఒక స్థలాన్ని కనుగొని ఆ ట్యాంకును వేరే చోటికి మార్చడం కూడా సూచించడం జరిగింది. ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఒక సమీక్ష చేసి పురోగతికి సంబంధించి విషయాలను తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది తప్పనిసరిగా ఒక సమస్యే. ఇప్పుడు కాంట్రాక్టు టెండర్లు పిలిచినారని చెప్పి నిధులు పులువులు కానీ ఆల్రెడీ డిపాజిట్ చేసేం పెట్టలే. ఈ వర్క్లకు ప్రభుత్వంతో పోరాటం చేయాలా, తెచ్చుకోవాలా, మన ప్లాన్స్ తీసుకోవాలా, ప్లాన్స్ అప్రూవల్ కోసం పంపించాలా, అప్రూవల్ తీసుకుని ఒత్తిడి పెంచైనా కూడా నిధులు సంపాదించుకొని మనకు కావాల్సిన పనులు మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అమరావతి రాజధాని కడతా ఉంటారు, అమరావతి రాజధాని కడతా ఉంటే
లక్ష కోట్ల రూపాయలు కావాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు ట్రెజరీ లేదు కదా, దాని నుంచే తెస్తాం పెడతామంటున్నారు. ఆ తెచ్చిన దాంట్లో మాకు కొంత ఏంటి, మాకు ఇది అమరావతి లాంటిదే అని డిమాండ్ చేసి తప్పకుండా నిధులు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. సకాలంలో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఆశాభావంతో ఉన్నాం.